नमस्ते वेलकम टू भारती न्यूज़ मुंदुगा हेडलाइंस ప్రజల్లో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించడానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో ఫైకి రన్ నిర్వహించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మకరంద్ సూచించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో నిర్వహించిన 5K రన్ ఉత్సాహంగా సాగింది ఈ 5K రన్ను నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ జెండా ఊపి ప్రారంభించారు వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా 5K రన్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణితి చాటారు వివిధ శాఖల అధికారులతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు యువజన సంఘాల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు యువతి యువకులు పెద్ద ఎత్తున 5K రన్ లో భాగస్వాములయ్యారు 5K రన్ను పాత కలెక్టరేట్ నుండి చేపట్టిన 5K రన్ను ఐ ఓట్ ఫర్ ష్యూర్ అని నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు ఎన్టీఆర్ చౌరస్తా రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ఓల్డ్ కలెక్టరేట్ మైదానం వరకు పరుగు నిర్వహించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరారు ఎలాంటి ప్రలోభాలకు తలగ్గకుండా ఓటును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు 5K రన్లో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్ స్వీప్ నోడల్ అధికారి సురేష్ కుమార్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తన్న జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ మున్సిపల్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుండి ఒక్క ధాన్యం గింజ కూడా జిల్లాలోకి రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి సీఎస్ దృష్టికి తెచ్చారు ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు
గతేడాది జిల్లాలో 460 కేంద్రాలు కొనసాగగా ప్రస్తుతం 466 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల రైతులందరికీ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఆయా ప్రదేశాలను గుర్తించడం జరిగిందని అన్నారు. ఎలాంటి ఒడిదుడుకులకు తావు లేకుండా కేంద్రాలు సాఫీగా కొనసాగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతోనూ సమావేశమై స్పష్టమైన సూచనలు చేశామని, రైతుల నుండి సేకరించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి ఎలాంటి జాప్యం లేకుండా వెంటది వెంట రైస్ మిల్లులకు చేరవేసేలా చొరవ చూపాల్సిందిగా సూచించామని జిల్లా కలెక్టర్ సిఎస్ దృష్టికి తెచ్చారు. ధాన్యం నిల్వ చేసేందుకు 130 లక్షల గన్ని బస్తాలు అవసరం ఉండగా జిల్లాలో 111 లక్షల గన్ని బస్తాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం నిల్వలు రాకుండా గట్టి నిఘా కొనసాగిస్తామని అన్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద ఒక్క ధాన్యం గింజ ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి రాకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా జిల్లాలో 4 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ చెక్పోస్టుల ద్వారా కూడా పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం జిల్లాలో ప్రవేశించకుండా కట్టడి చేస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డిఎం జగదీష్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా మార్కెటింగ్ అధికారి గంగూబాయ్, సహకార శాఖ అధికారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందా డిమాండ్ చేశారు. ఇలాంటి ఆరోపణలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ప్రమాదకరమని, కావున కేటీఆర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వీరితో పాటు అంతరెడ్డి విజయరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో జరిగిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ, మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి 3 నెలలుగా డబ్బులిస్తేనే బిల్డింగ్లకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అలా వసూలు చేసిన 2,500 కోట్లను ఢిల్లీకి పంపించారు. ఓవైపు ఇసుక దందా రాయిస్ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు రియాల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు, కత్తెర పెట్టుకొని జేబు దొంగలా తిరుగుతున్నారు అంటూ ఆరోపించారని, అభూతక కల్పనలతో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో ఇలా లేనివి ఉన్నట్లు బహిరంగంగా ఆరోపించారు. రాయిస్ మిల్లర్లు, ఇసుక దందా, బిల్డర్లను, రియాల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఊహాజనితమైన విధంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. కాబట్టి కేటీ రామారావును విచారణ నిమిత్తమై వెంటనే అరెస్ట్ చేసి పై విషయాలను రుజువుపరచవలసిందిగా, లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన అతనిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని తాహిర్ బిన్ హందాన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేసినటువంటి కేటీఆర్ గారి ఆరోపణలను నేను కానీ, నాతో పాటు విద్యాసాగర్ రావు గారు కానీ, విజయపాల్ రెడ్డి గారు కానీ తీవ్రంగా ఖండిస్తూ, ఇవి అభూత కల్పన, ఆయన చేసినటువంటి ఆరోపణలన్నీ అసత్యం, అదేవిధంగా ఆయన 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి అనేకమైనటువంటి తప్పులు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు
ఇదొక తప్పుగా మాట్లాడడం అలవాటుగా మాట్లాడినటువంటి దాన్ని ఖండిస్తా ఉన్నాం దాన్ని పురస్కరించుకొని ఈ రోజు నిజామాబాద్ వన్ టౌన్ లో వారి మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టాలని మేము ఈ వినతి పత్రం ద్వారా వన్ టౌన్ లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇలాంటి ఆరోపణలు గతంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వారికి ఏం అర్థం కాక ఇలాంటి ఆరోపణలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని సీఎం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు పార్లమెంట్ ఎన్నికలు తాజా రాజకీయాల అంశాలపై చర్చించారు राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी तो टीपीसीसी वर्किंग प्रेसिडेंट एमएलसी महेश कुमार गौड भेटी अयारु राबोये पार्लमेंट एन्निकलु अभ्यर्थुल एंपिक ताजा राजकीय अंशालपै इरुवुरु चर्चिंचारु ई नेल 29न सायंत्रं 5 गंटलकु गांधी भवनलो टीपीसीसी एग्जिक्यूटिव कमिटी समावेशं कानुंदि मुख्यमंत्री रेवंत रेड्डी एआईसीसी इंचार्ज दीपा दास मुंशी एआईसीसी कार्यदर्शुलु सीनियर नायकुलु हाजरु कानुन्नारु పార్లమెంట్ ఎన్నికలపై ప్రచార వ్యూహాలపై నాయకులు చర్చించినట్టు సమాచారం ఆర్మూరు బల్దియా నూతన చైర్పర్సన్ గా వన్నెల్ దేవి లావణ్య బాధ్యతలు స్వీకరించారు పట్టణ ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఆమె వెల్లడించారు ఆర్మూరు బల్దియా నూతన చైర్పర్సన్ గా వన్నెల దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్చార్జ్ వినయ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు పదవి బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుల సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి అన్ని వార్డులను అభివృద్ధి చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు అన్ని హంగులతో కొత్త భవన నిర్మాణానికి 4 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరతామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్న కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ రంగన్న సాయిబాబా గౌడ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గా లావణ్య గారు ఆ పదవిని తీసుకోవడం జరిగింది వారికి ఆర్మూర్ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మొన్న వారం రోజుల క్రితం జరిగిన ఎలక్షన్లో 36 మంది కౌన్సిలర్లు 30 మంది లావణ్య గారిని బలపరచడం జరిగింది ఆర్మూర్ ప్రజలకి రానున్న రోజుల్లో ఏదైతే మీరు ఆమె మీద పెట్టిన భరోసాని తప్పకుండా అభివృద్ధి దిశగా తీసుకెళ్లి గత పాలకులు ఏదైతే విస్మరించిరో ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్ దాన్ని మనము ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దీనికి 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పిండ్రు తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపల్ బిల్డింగే కాకుండా అన్ని రకాలుగా ఆర్మూర్ ని అభివృద్ధి చేస్తూ గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఒకటి రైతు బజార్ విషయమే కానీ రానున్న రోజుల్లో పెరికిట్లో పెద్ద నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్ కానీ ఒక ధోబీ ఘాట్ కానీ సుందరీకరణ కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా తప్పకుండా లావణ్య గారు దాని మీద చిత్తశుద్ధి పెట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అభివృద్ధి విషయంలో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ తన హయాంలో ఇంకా 9-10 నెలల తన హయాంలో అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం ఎంతగానో అభివృద్ధి సాధించిందని దేశంలో శాంతియుత పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు వరుణతార జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ తమ్ముడు ఎంబీ పాటిల్ చేతుల మీదుగా ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ పార్టీలు ప్రజలను మోసం చేసే పార్టీలని అన్నారు. బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ కన్వీనర్ జి శ్రీనివాస్, కో కన్వీనర్ కె శ్రీనివాస్, రుద్రూరు మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, మక్కన్న బి సుధాకర్ గౌడ్, తోట శంకర్, పార్వతీ మురళి, ఏముల గజేందర్, గణేష్, ప్రశాంత్ గౌడ్, మక్కన్న కృష్ణన్ రాజు తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంటు అత్యధిక మెజార్టీతో గెలుచుకోవడం కోసం సన్నద్ధమైంది. ప్రజల ఆలోచన కానీ, ప్రజల అభిమానం కానీ ఈ దేశంలో మరొకసారి ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి లక్ష్యంతో సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలలో ఉన్నటువంటి భావన ప్రజల వద్దకు నిరంతరం తిరుగుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నూతన పార్టీ కార్యాలయాన్ని ఎండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూతులో 100 ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ప్రతి ఒక్క బూత్ స్థాయి కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. జహీరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వారికి మద్దతు ధర ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, విజయవయం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్, బాన్స్వాడ కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు శ్యామల, బీజేపీ నాయకులు ఎంబి పాటిల్, మండల అధ్యక్షులు ఏముల నవీన్, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో కార్యాలయాల్ని మరి ప్రారంభించుకుంటూ దేశంలోనే కీలకమైనటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించి మరి దేశ పార్టీకి అంకితం ఇవ్వాలని, బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తూ మరి రేపు ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెద్దలు బీబీ పటేల్ గారు, ఎంపీ గారు మరి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా జై శ్రీరామ్ అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగి రేపు మరి పార్టీకి బహుమతిగా అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా మరి కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా, ముఖ్యంగా మహిళా సోదరి మనులు, మొన్ననే మనం రామాలయాన్ని మరి ప్రారంభోత్సవం చేసినాము. రాముని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి కార్యక్రమంలో ఆ కార్యంలో ప్రతి ఇంటి నుంచి మహిళలు ముందుకొచ్చి ఆ శ్రీరామచంద్రుని అక్షంతలు ఇంటింటికి ఎట్లనైతే తీసుకెళ్లారో మరి భారతీయ జనతా పార్టీ నినాదం కూడా ఇంటింటికి తీసుకెళ్లి మరి అత్యధికంగా మహిళా ఓటర్లు కూడా ముందుకు రావాలి, యువత ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంతో మోదీ చేసినటువంటి అనేక కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని జైరాబాద్ పార్లమెంటు సీటును అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి కూడా మరి విన్నవించుకుంటున్నాము. బాన్స్వాడ నియోజకవర్గంలోనే కాక 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో, 7 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 4 అసెంబ్లీలో కూడా ప్రతి మండలంలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకునే దిశగా మరి వెళ్తా ఉన్నాం కాబట్టి మరి కార్యకర్తలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మరి కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైందని బాన్స్వాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని ఎన్నికల్లో సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరాస్తా వరకు 5K రన్ నిర్వహించారు. ఈ అవగాహన పరుగును ఆర్డీఓ రమేష్ రాథోడ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
18 సంవత్సరాలు పూర్తయిన యువత ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. బాల్సడ అసెంబ్లీ సెగ్మెంట్ ఇంటిని హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో మరి కలెక్టర్ గారి కామారెడ్డి కలెక్టర్ నిజామా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం మరి ఈ రోజు మన బాల్సడ పట్టణంలో పైకెళ్ళిన అనేది చేయడం జరిగింది. మరి మన యొక్క మే 30 నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. మరి ఆ ఎలక్షన్లో మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరు 100% వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పైకెళ్ళి అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అనేది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య యూత్ ఏవైతే ఉన్నారో యువకులు మన బాల్సడ కాన్స్టిట్యూషన్లో మొత్తం 6% కదులు ఇక 3% వరకే మనం నమోదై ఉన్నారు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే 18 సంవత్సరాలు నిండిన అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలా. ఇంకా మనకు అవకాశం ఉంది అప్ టు మనం నామినేషన్ కన్నా ముందు నుంచి కూడా అప్ టు నామినేషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్పటిదాకా కూడా మనం నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యూత్ ఏదైతే ఉన్నారో మీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి భండారీ గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ భండారీ సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ భండారీ సుజాత భండారీ గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజం. వెల్కమ్ బ్యాక్. రామడుగు సొసైటీ చైర్మన్ ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డిపై 7 సభ్యులు అవిశ్వాస తీర్మానం కోసం ఫిర్యాదు చేశారు. జిల్లా సహకార అధికారి నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి ఏ ఒక్క సభ్యుడు హాజరు కాకపోవడం ఆయనకు పదవీ గండం తప్పింది. దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవికి 7 డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని కోరుతూ ఈ నెల 4 జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్కు నోటీసులు అందజేశారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి అవిశ్వాస తీర్మానం కోసం 11 పాలకవర్గ సభ్యులకు నోటీసులు అందజేశారు. 27 ఉదయం 11 అవిశ్వాస తీర్మానం నిర్వహించడం జరుగుతోందని డైరెక్టర్లు సమావేశానికి హాజరు కావాలని తెలియజేశారు. రామడుగు సొసైటీలో బుధవారం అవిశ్వాస తీర్మానం కోసం సమావేశం ఏర్పాటు చేయగా 12 డైరెక్టర్లలో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. దీంతో సొసైటీ చైర్మన్ ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం వేగిపోయినట్లు డిస్ట్రిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రకటించారు. కోరం లేకపోవడంతో అవిశ్వాసం వేగిపోయిందని ఆయన వెల్లడించారు. రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డి యథావిధిగా కొనసాగుతారని తెలిపారు. అయితే అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇచ్చిన 7 డైరెక్టర్లు సమావేశానికి రాకపోవడం కొసమెరుపు. నా పేరు ఎన్ శ్రీనివాసరావు. నేను జాయింట్ రిజిస్ట్రార్ మరియు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నిజామాబాద్.
అయితే ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం రామడుగు అధ్యక్షులు శ్రీ డి రాజేందర్ గారి పైన తేదీ 4/3/2024 7 మంది ఈ సంఘ పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు మరియు మోషన్ అనేది నాకు 4వ తారీఖు నాడు అందించారు. అయితే ఆ మోషన్ను మేము ఆ నోటీసును చూసి అందులో ఉన్న కారణాలను పరిశీలన చేసి కావలసిన రికార్డులను పరిశీలన చేసి 11/3/2024 నాడు ఈ పాలకవర్గ సభ్యులందరికీ ఒక నోటీస్ ద్వారా ఈరోజు అంటే 27/3/2024 నాడు ఈరోజు అందరు సభ్యులతో పాలకవర్గ సభ్యులైన 13 మంది అందరూ ఒక్క చనిపోయారు 12 మందితో ఈరోజు సమావేశానికి నేను నోటీస్ జారీ చేయడం అయింది. ఉదయం 11 గంటలకు అందరూ హాజరు కావాలని. ఓకే, ఈరోజు అంటే 27/3/2024 నాడు నేను ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో షెడ్యూల్లో చూపించినట్టుగా నోటీసులు చూపించిన సంఘ కార్యాలయంలో నేను హాజరయ్యి నేను సభ్యుల గురించి సుమారు గంట వరకు అంటే 11 గంటల సమావేశ మీటింగ్కి 12 గంటల వరకు నేను సభ్యుల హాజరు గురించి వెయిట్ చేశాను. సో ఒక్క సభ్యుడు కూడా 12 గంటల వరకు హాజరు కాలేదు. సో ఏంటంటే కోరం ఫామ్ కాలేదు అనే రీజన్ కింద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం సెక్షన్ 34A మరియు రూల్ 24A ప్రకారంగా ఈ కోరం ఏర్పడలేదు, సమావేశం జరగలేదు అనే రీజన్ తోటి ఈ అవిశ్వాస తీర్మానము ఓడిపోయినట్టుగా వీగిపోయినట్టుగా నిర్ణయం చేసి ప్రకటించడం అనేది జరుగుతుంది. తదనంతరం దానికి సంబంధించిన సంఘ తీర్మానాల రిజిస్టర్లో మేము పూర్తి వివరాలు ఇందులో నమోదు చేసే దీన్ని. మరణంలోనూ పౌర హక్కుల నేత బొవ్వా నాగేశ్వరరావు సమాజ హితం కోరారని భక్తులు నివాళులు అర్పించారు. అసమానతలు లేని సమాజం కోసం చివరి వరకు తన కర్తవ్యాన్ని కొనసాగించాడని పేర్కొన్నారు. మంగళవారం నాడు మృతి చెందిన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు మొవ్వా నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని నవ్విపేట మండలం కొత్తపల్లి గ్రామం నుండి సందర్శనార్థం నగరంలో కోటగలిలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం నీలం రామచంద్రయ్య భవన్లో 12:00 నుండి 1 గంట వరకు ఉంచటం జరిగింది. జేసీఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ, మొవ్వా నాగేశ్వరరావు తాను మరణించిన తన దేహం సమాజానికి ఉపయోగపడాలనుకున్నాడని, అసమానతలు లేని సమాజం కోసం చివరి వరకు తన కర్తవ్యాన్ని కొనసాగించాడని అన్నారు. మానవత విలువలు కలిగి అందరితో కలిసిమెలిసి ఉన్నాడని, దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ విధానాలను తీవ్రమవుతున్న దశలో ప్రజలందరి హక్కుల మీద, రాజ్యాంగం పైన, పార్లమెంటరీ వ్యవస్థల మీద దాడి సాగిస్తోందని, ఇటువంటి సందర్భంలో పౌర హక్కుల ఉద్యమంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న మొవ్వా నాగేశ్వరరావు కోల్పోవడం సంఘానికి, విప్లవ ఉద్యమానికి లోటని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి న్యూ డెమోక్రసీ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ, మెడికల్ విద్యార్థుల ప్రయోగ పాఠాల కోసం జిల్లాలో ఒక ఉద్యమంలా మృతదేహాలను అందిస్తున్నామని, ప్రజలు డొనేట్ చేసే విషయంలో శాస్త్రీయ అవగాహనతో చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. మరియు ఉపాధ్యాయ నాయకులు వేణుగోపాల్, హన్మాళ్ళు, శంకర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, వామపక్ష పార్టీల నాయకులు, హక్కుల రంగం నాయకులు నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మెడికల్ కళాశాలలో పార్థివ దేహాన్ని అప్పగించడం జరిగింది. చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్లో ఒక ట్రస్టీగా అంతే కాంట్రిబ్యూట్ చేశారు. వారి మరణం అనేక రంగాలకి తీర్చుకోలేనటువంటి లోటుని కలిగించినటువంటి వారి సహచరులు ఉపాధ్యాయ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళ మిత్రులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళల్లో హన్మాళ్ళు గారిని 4 విషయాలు ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
మహేశ్వరరావు గారి యొక్క మరణము ఉపాధ్యాయ ఉద్యమానికి, సైమల్టేనియస్ ప్రజాస్వామిక ఉద్యమానికి కూడా తీరని లోటు. ఉపాధ్యాయులు ఐక్యతగా ఉండాలి, అట్టడున ఉన్నటువంటి నిర్పేదలకు ఉపాధ్యాయులు సర్వీస్ చేయాలి. కాబట్టి ఉపాధ్యాయ రంగాన్ని, విద్యా రంగాన్ని బాగుపడాలనే లక్ష్యంతోటి అంతకుముందు వివిధ సంఘాల్లో పనిచేసినప్పటికీ కూడా 1972లో వరంగల్లో ఒక లాడ్జ్లో కాంగ్రెస్ అంతా కూర్చొని, అంటే మన నిజామాబాద్ జిల్లా నుంచి మహేశ్వరరావు గారు మరియు ఇంకొక హెడ్ మాస్టర్ కృపాదానం గారు, ఇద్దరు వరంగల్ నుంచేది ఈ నరసింహారెడ్డి గారు, తర్వాత ఇంకొక మిత్రుడు ఖమ్మం నుంచి జి లక్ష్మయ్య అండ్ హిమంతరావు గారు, ఆదిలాబాద్ నుంచి కె నారాయణ గారు అండ్ రైతులు సొసైటీ నిర్వహణకు సహకరించాలని ఎడపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ మిద్దె నరేందర్ అన్నారు. రుణాలు సకాలంలో చెల్లించి రైతులు లాభపడుతూ సొసైటీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సొసైటీలో చైర్మన్ మిద్దె నరేందర్ అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా గత 6 నెలల సొసైటీ జమా ఖర్చులు, వ్యాపార ఖాతా, సంఘ నిర్వహణ ఖర్చులను సొసైటీ కార్యదర్శి గంగారెడ్డి వివరించారు. సొసైటీ లావాదేవీలపై చర్చ కొనసాగింది. అనంతరం మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మిద్దె నరేందర్ మాట్లాడుతూ, రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీలు చెల్లించి రైతులు లాభపడుతూ తద్వారా సొసైటీకి సహకరించాలని కోరారు. అదేవిధంగా ఇటీవల కాలంలో సొసైటీలో బియ్యం అమ్మకం సెంటర్ను ప్రారంభించామని రైతులు, సంఘ సభ్యులు వినియోగించుకోవాలని అన్నారు. సొసైటీ తరపున కొట్లాడి సాధించుకున్న 5 గుంటల భూమిలో ఎరువుల నిల్వ కొరకు గోదాం నిర్మాణం గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి చర్చించాలని, పురుగుల మందుల షాపును సొసైటీ తరపున పెట్టుకోవడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఈ మహాజన సభలో ఎంపీడీసీ మంద సంజీవ్, మాజీ సర్పంచ్ వల్మల విజయ్ కుమార్, సొసైటీ డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, సొసైటీ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాజన సభలో గత 6 నెలల నుంచి జరిగినటువంటి లాభ నష్టాల ఖాతాని కానీ, వ్యాపార ఖాతాని కానీ, జమా ఖర్చుల పట్టికను కానీ కార్యదర్శి గారు ప్రదర్శించడం జరిగింది. సభ్యులందరూ కూడా ఆలోచించి తగిన సలహాలు సూచించి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా సొసైటీలో రైతులు తీసుకున్నటువంటి స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను 1 సంవత్సరంలోపు ఎవరికి కూడా ఎదురు చూడకుండా, ప్రభుత్వం నుంచి కూడా ఏదో వస్తుందని ఆశపడకుండా, వారు తీసుకున్నటువంటి రుణాల మీద ఖచ్చితంగా వడ్డీని సకాలంలో చెల్లించినట్టయితే 7% మాత్రమే రైతులకు లాభమవుతుంది, లేకపోతే 11% అవుతుంది. దాంట్లో కూడా 3% మళ్ళీ మనకు రైతుకు రిబేట్ వస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం, దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలా. 1 సంవత్సరం లోపల తీసుకున్నటువంటి రుణాలని వడ్డీలు కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులని కోరడం జరిగింది. అదేవిధంగా సొసైటీ తరఫున బియ్యం కొనుగోలు అమ్మకం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఈ అమ్మకం కేంద్రం ద్వారా రైతులకు సరసమైనటువంటి నాణ్యమైనటువంటి బియ్యాన్ని మేము అందివ్వాలని చెప్పి అనుకుంటాం. దాని ద్వారా రైతులకు, ప్రజలకు అందరూ ఉపయోగం, అట్లాగే సొసైటీకి కూడా కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందని మేము ఆలోచించినాం. ఇక 3వ విషయం ఏంటంటే, మా సొసైటీలో పెస్టిసైడ్ షాప్ పెట్టడానికి కూడా మేము గతం నుంచి కూడా జిల్లా వ్యవసాయ అధికారులకు కానీ, ఎన్డీసీసీ బ్యాంకులో కూడా తీర్మానం చేసినాం. కాబట్టి తొందరలో ఆ పెస్టిసైడ్ షాప్ పెట్టడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి అధికారులతో మాట్లాడి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు జరిగినటువంటి జనబాడి సమావేశానికి హాజరైనటువంటి ఎన్డీసీ గౌరవ మంద సంజీవ్ గారు, మాజీ సర్పంచ్ విజయ్ గారు, అట్లాగే మాజీ చైర్మన్ సొసైటీ చైర్మన్ అందరూ, గౌరవ మాజీ డైరెక్టర్సు, మా పాలక వర్గం, గౌరవ సభ్యులు, రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినటువంటి అందరూ కూడా మా సొసైటీ పాలక వర్గం తరఫున, సొసైటీ చైర్మన్గా నా తరఫు. ప్రతి హిందూ ఇంట్లో ఆవులు ఉండాలని, గోవులు ఎంతో శ్రేయస్కరమని మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ అన్నారు. కుక్కలు పిల్లులను పెంచే కన్నా ఆవులు ఎంతో మోక్షమన్నారు. ఆవుల సంతతిలో ఎంతో శ్రేష్టమైన పుంగనూరు ఆవులు నిజామాబాద్ నగరానికి వచ్చాయి.
నగరానికి చెందిన సామాజిక సేవకుడు మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ తన స్వగృహానికి పొంగనూరు ఆవులను తెప్పించారు. వీటి పాలు కూడా ఎంతో ఆరోగ్యకరమైనవని ఆయన అన్నారు. కుక్కలు పిల్లులను పెంచే కన్నా ప్రతి హిందువుల ఇంట్లో ఆవులు ఉండాలని పేర్కొన్నారు. ఇవి కేవలం 2 అడుగుల ఎత్తు ఉండటం వలన చిన్న చిన్న ఇళ్లలో కూడా సంతోషంగా పెంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టౌన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు నాయకులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు పార్టీలోనే కొనసాగుతూ పోచారంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నారు. అలాంటి వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థాయిని మరచి విమర్శలు చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.